ఓటీఎస్ స్కీమ్ని ఎట్టి పరిస్థితుల్లో చెడగొట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే చాలా సిన్సియర్గా జరుగుతున్నటువంటి సందర్భంలో పబ్లిక్ అయితే దాని పట్ల కాస్త చైతన్యం ఎక్కువే వచ్చినట్టుంది. ఇప్పటివరకు 2,25,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఓవరాల్గా 40 లక్షల మంది వరకు అవకాశం ఉంది. 54 అన్నటువంటి దాంట్లో 7 లక్షలు అసలు ఏమైపోయారో తెలియదు. అంటే ఇళ్ళు అయితే లబ్ధిదారులే, కానీ ఆ మనుషులే లేరు. అంటే అప్పట్లోనే ఒక పెద్ద కుంభకోణమే జరిగింది, లేని మనుషుల పేర్లతో ఇళ్ళు తీసుకున్నారు అన్నటువంటి, అదొక పక్కన తేలుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు పక్కాగా రిజిస్ట్రేషన్ అన్నటువంటి కాన్సెప్ట్, దాన్ని చెడగొట్టాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వేళ పబ్లిక్లో అయితే ఎస్పెషల్లీ నేను నిన్ననే ప్రస్తావించినట్టుగా పట్టణ ప్రాంత పబ్లిక్లో విపరీతమైనటువంటి ఆధారణ వచ్చింది. పల్లె ప్రాంతంలో మాత్రం ఇంకా పూర్తిగా పికప్ కాలేదు. ఇప్పుడు అక్కడ కూడా ప్రారంభమైంది. 2,25,000 వరకు ఇప్పుడు ఆ దరఖాస్తులు అందినాయి ప్రభుత్వానికి. ఇంకా వేగంగా బారులు తీరుతున్నారు వివిధ చోట్ల. గ్రామీణ సహకార బ్యాంకులు ఎక్కడైతే వైసీపీ నాయకుల ఆధిపత్యం ఉందో ఆ ప్రాంతాలలో ఆ బ్యాంకుల ద్వారా కూడా ఆ 10,000 రూపాయలు అప్పిప్పిచ్చేటట్టు, ప్లస్ లోన్ కూడా, అంటే దానికి రిజిస్ట్రేషన్ వాళ్లే చేయించి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టుకుని 5 నుంచి 10 లక్షల లోన్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. నగరాల్లో పల్లె ప్రాంతాలు 5 లక్షల వరకు లోన్లు ఇచ్చేందుకు సిద్ధపడుతుంది. దీంతో అయాచితంగా లోన్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మరికొంతమంది ముందుకు వస్తున్నారు. అంటే దాని రిజిస్ట్రేషన్ వాల్యూని అక్కడ అర్థమవుతుంది కొంతమంది. దీంతో జరుగుతున్నటువంటి మార్పు అయితే స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే చెడగొట్టే వాళ్లే ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మరింత దూకుడుగా వెళ్ళాలన్నటువంటి ప్రభుత్వం వైపు నుండి జరుగుతున్న ప్రయత్నం, వాలంటీర్ల ద్వారా చైతన్యం, అధికారుల ద్వారా చైతన్యం అన్నటువంటిది అయితే కొనసాగుతుంది.